కృష్ణ భయపడ్డావమ్మా? అనే వస్తాడని తెలుసుగా, భయం ఎందుకు? అల్లుడు గారు, వీడిని లండన్ పంపించేయండి. వీడక్కడే చదవాలి, అక్కడే ఉండాలి. నేను చనిపోయినా కూడా ఇక్కడికి రాకూడదు. అంతేకాదు, మీ కూతురు కూడా పెళ్లి చేసేస్తున్నాం. వెంకట్రాయుడు కవర్ చేసి చూసుకుని వెళ్ళమని చెప్పండి. బామ్మా, అమ్మాయి చీర కట్టుకోను, ఇష్టం లేకపోయినా కట్టుకుంటా. ఈ టిఫిన్ తిను అను, తింటా. ఆ దేవుడికి దండం పెట్టు అను, పెడతా. అంతేకాని వీణ్ణే చేసుకో అనొద్దు బామ్మ. అది నా మనసుకి సంబంధించింది. నేను బావనే చేసుకుంటాను. కుదరదు. ఎందుకని? అమ్మ వాడు తిరుగుబోతూ పెళ్లి చేసుకోవద్దు, వాడు పొగరుబోతూ పెళ్లి చేసుకోవద్దు, వాడు మోసగాడు పెళ్లి చేసుకోవద్దు అంటే వింటా. అంతేగాని వాడికి 10 మందికి అన్నం పెట్టే అలవాటుంది, 10 మందికి అండగా నిలబడే అలవాటుంది, 10 సమస్యలు తీర్చే అలవాటుంది, 10 మందికి మంచి చేసే అలవాటుంది. చేసుకోవద్దు అంటే ఎలా బామ్మ? నోరు మోయి. జనం సమాజం అంటాడు, వాడికంటే సంబంధం. అడవిని కాపాడమని సింహానికెవరైనా చెప్పాలా? అది దాని ధర్మం. అర్థం చేసుకుని వాళ్ళు క్రూర మృగం అంటారు, అర్థం చేసుకున్న వాళ్ళు మృగరాజు అంటారు. ఇక్కడ అంతే. భ్రష్టు పట్టి అడవిలా మారిన సమాజానికి తాను లయన్, బరి తెగించి అవినీతికి పాల్పడే వాళ్ళకి తాను డిక్టేటర్, లా అండ్ ఆర్డర్ ని హేళన చేసే వాళ్ళకి తాను రూలర్. బామ్మా, ఎంతో మంది దేవుళ్ళున్నారు. సమస్య వచ్చిన ప్రతి వాళ్ళు చేతులెత్తి మొక్కుతున్నారు. ఆ దేవుళ్ళు కళ్ళు తెరిస్తే ఒక్క సమస్య కూడా మిగలదు కదా. అయినా సమస్యలు తీర్చమని వాళ్ల ప్రతినిధిగా బావ లాంటి వాళ్ళని పుట్టిస్తున్నారు అంటే దేవుడికన్నా గొప్పవాడే. ఇంటెదురుగా దేవుణ్ణి పెట్టుకుని గుడికెళ్ళి పూజలు చేస్తున్నాం. తను నీ రక్తమే, దాన్నే నమ్మకపోతే ఎలా? నువ్వు పస్తు ఉంటాను అంటేనే వాడు పస్తులుంటాడు. ఇల్లు నవ్వితే నవ్వుతాడు, ఇల్లు ఏడిస్తే ఆగిపోతాడు, ఇంటికి కష్టం వస్తే అడ్డంగా నిలబడతాడు. వాడి బాడీ అక్కడ ఉంటుంది, వాడి ఆత్మ ఎప్పుడు ఇక్కడే ఉంటుంది బామ్మ. అలాంటి వాడిని నీ దగ్గర నీతులు చెప్పించుకునే అంత దిగజారిపోయాను. చాలమ్మా, ఈ ఇంట్లో నేనుండాలో నువ్వుండాలో నువ్వే చెప్పు. నేను చెప్తాను అత్తయ్య గారు. ఇంటి పెద్ద నిద్రించాక నీకింట్లో ప్లేస్ లేదు, వెళ్ళిపోమ్మా. నాకు వేరే వాళ్లతో పెళ్లి అన్నారు, నేను బావనే చేసుకుంటా అన్నాను. కుదరదు అన్నారు, కన్విన్స్ చేశాను, వెళ్ళిపో అన్నారు, వచ్చేశాను. అమ్మా, అసలే అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలు, ఇంతమంది పుట్టుకకు కారణమైన పెద్దావిడిని కష్టపెట్టడం కరెక్ట్ కాదమ్మా. కరెక్ట్ ఏంటో చెప్పు బావా. బావా, ఈ ఇంట్లో అమ్మకి ఏదైనా జరిగితే నాన్నున్నారు, బామ్మకి ఏదైనా జరిగితే అందరూ ఉన్నారు, ఎవరికేం జరిగినా నువ్వున్నావు. నీకేదన్నా జరిగితే ఎవరున్నారు బాబా? అందుకే వద్దంటున్నాను. బయటికి వెళ్తే ఎలా తిరిగి వస్తానో నాకే తెలీదమ్మా. ఈ గ్యారంటీ లేని లైఫ్ నీకు అవసరమా? గ్యారంటీ వారంటీ చూసుకోవడానికి ఇది వ్యాపారం కాదు బాబా, జీవితం. నువ్వంటే నాకిష్టం, నీతో ఉండడం నాకిష్టం, నీతో నడవడం నాకిష్టం, నీ బాధలు బాధ్యతలు పంచుకోవడం నాకిష్టం. అయినా నీతో ఉండడం కరెక్ట్ కాదనిపిస్తే ఇంతమంది అనాథ పిల్లల్ని చేరదీస్తున్నాం, పేదలకి అన్నం పెడుతున్నాం, దిక్కులేని వాళ్ళకి చోటిస్తున్నాం. అట్లీస్ట్ వాళ్ళల్లో ఒక్కదానిలా అనుకుని నాకింత ప్లేస్ ఇస్తావా ప్లీజ్?